వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఉద్యోగుల బదిలీలకు సర్వం సిద్ధం, ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం. రుణమాఫీ అవ్వలేదని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని కలిసిన రైతులు. కలకత్తా డాక్టర్ అత్యాచారంపై స్పందించిన హర్భజన్ సింగ్. ఇకనైనా తీరు మార్చుకో, లేదా 2029లో నీ సీటు కూడా మిగలదు, జగన్కి నిమ్మల ఉచిత సలహా. మొత్తం 15 శాఖల్లోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సర్కారు పచ్చజెండా ఊపింది. రేపటి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు బదిలీలపై ఉన్న నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తేస్తూ ఆదేశాలు జారీ చేసింది. బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. ఉద్యోగుల సాధారణ బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మొత్తం 15 శాఖల్లోని ఉద్యోగులను బదిలీ చేసేందుకు అంగీకరించింది. సోమవారం నుంచి ఈ నెల 31వ తేదీ వరకు బదిలీలపై నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం పురపాలక, గ్రామ వార్డు సచివాలయాలు, రెవెన్యూ, పంచాయతీరాజ్ గనులు, పౌర సరఫరాలు, అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఇంజనీరింగ్ ఉద్యోగులు, అటవీ, రవాణా, దేవాదాయ, పరిశ్రమల వాణిజ్య పనులు, విద్యుత్ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖల్లోని ఉద్యోగులను బదిలీ కానున్నారు. రుణమాఫీ అవ్వలేదని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని కలిసిన రైతులు. సూర్యాపేట, ఆత్మకూరు మండలం కందుకుట్ల గ్రామంలో 40% మంది రైతులకు కూడా రుణమాఫీ అవ్వలేదని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని కలిసి వారి బాధను చెప్పుకున్నారు రైతులు. రుణమాఫీపై స్పష్టత లేదని వివరాలు అడిగితే అధికారులు గందరగోళానికి గురవుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత గండకుట్ల జగదీష్ రెడ్డి అన్నారు. రైతులకు రుణమాఫీ చేశామని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారని, కానీ అది ఒక పెద్ద జోకులా కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు స్వప్రయోజనాలు చేసుకోవడం తప్ప తెలంగాణ ప్రజలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. దొంగ మాటలు తప్పించుకుని తప్ప ఒకటే ముడి లెక్క. నువ్వు మొదటి రోజు ముఖ్యమంత్రి గారు మొత్తం రాష్ట్రంలో ఉండే బ్యాంకర్లందరి నుంచి అడిగి ఏంది మొత్తం అసలు మా రైతులు తీసుకున్న అప్పు ఎంత, 2 లక్షల లోపల 2 లక్షల వరకు తీసుకున్న అప్పు ఎంత, బాకీ ఉంది చెప్పండి అని సామె చెప్పారు. 49,000 కోట్ల రూపాయలు ఉన్నారు రైతులు అప్పు. ఎంతమంది లెక్క చూస్తే 50 లక్షలు వచ్చినారు. సామె ఇచ్చింది అండి లెక్క. బ్యాంక్ కూడా ఎంత బదులు ఇస్తారు, ఇచ్చినా యువన అకౌంట్లో పంపుతారు, బ్యాంకులకు ఇచ్చేది కాదు కదా. మీ పేరు మీద ఉన్న అకౌంట్కి డైరెక్ట్ గవర్నమెంట్ ఇచ్చి వచ్చే అడిగిపోతాయి వాళ్ళ సాబో చెప్పారు. అమ్మో ఇన్నేది చేయలేమని చెప్పి ఏదో మళ్ళీ లోపల మీ కూర్చొని ఏదో మాయ చేసేసి ఏ కాంత లేదు 39,000 మన రాయచర్ పోయింది. ఆఖరికి 31,000 అని క్యాబినెట్ తీర్మానం చేసింది. 31,000 కోట్లు బడ్జెట్లో పెట్టినాడు. 20,000 కోట్లు పెట్టింది. మేము అయ్యాలని అడిగింది. నువ్వు చెప్పింది ఏమో గంత లెక్క, ఇంకొచ్చి 20,000 కోట్లు మమ్మల్ని ఎట్ సరిపోతాయి, ఎట్ ఇస్తామని చెప్పారు. ఇది ఏంది, దీన్ని ఏం చెప్తుంది ఇది మనకు? వాళ్ళకి ముందే చెడు ఆలోచన ఉంది, రైతులకు ఎగ్గు కొట్టాలి అన్న ఆలోచన ఉంది కనబడుతుంది మనకు. నువ్వు లేకపోతే 49,000 కోట్లు శాంక్షన్ చేయాలి. నేను ఇస్తే ఇవి ఎక్కువ ఇక్కడ వెళ్ళకపోతే తర్వాత ఇస్తానని చెప్పి అదే వేరే విషయం. ముందే ఒక తప్పుడు ఉద్దేశం ఉంది వాళ్ళకి, రైతులు మోసం చేయాలని సాగు నిర్ణయించుకున్నాం. 20,000 కోట్లు అందబెట్టాను. ఈయన నేను ఇచ్చినాడు చూస్తే మొత్తం కలిపి 17,800 కోట్లు, 22,000 కోట్లు మనకు కనబడుతుంది కదా. 69,000 కోట్లు ఇక్కడ, 17,000 కోట్లు ఇక్కడ, 50 లక్షల రైతులు ఇక్కడ, 20 లక్షలు ఇక్కడ. ఏంది మళ్ళా రైతులు ఏడు తిరుగుబాటు చేస్తారు అని చెప్పి వాళ్ళు అంగేషన్ వేసి అప్లికేషన్ మీరు అప్లికేషన్ పెట్టుకోండి అంటే మీరు వ్యవసాయం వాళ్ళు పెట్టి మళ్ళీ ఆఫీసర్ సూట్ కలెక్టర్ మళ్ళీ ఆఫీసర్ సూట్ తిరిగితే జరిగేదండి. బలహీన చేయడం కేసీఆర్ ఎందుకు అన్నాడు మీరు చాలా విమర్శ చేసి చూడు. రైతులకు కాకుండా వాళ్ళకిచ్చిండి వీళ్ళకిచ్చిండి అని దొంగమాట మాట్లాడింది కదా కేసీఆర్ గారు. దీన్ని దృష్టి పెట్టుకుని మళ్ళీ కొద్దిమందికి ఇచ్చి కొద్దిమందికి వద్దంటే ఈ అధికారులు తక్కువ నూనె ఎక్కువ రాస్తారు, ఎక్కువ నూనె తక్కువ రాస్తారు. మనం చూస్తే ఉన్న రెవెన్యూ రికార్డులు ఏం రాసిన మెసేజ్ చేశారు అరవైకి వెళ్ళి మళ్ళీ ఈ బలకి దిశ కథ వస్తుంది. కాబట్టి వీళ్ళు చిన్నోడు లేడు పెద్దోడు లేడా, రైతు రైతు ఎవరైనా ఎంత చెట్టుకు అంతే కాదు. చిన్న రైతుకు కొద్దిగా అప్పు ఉంటుంది, పెద్ద రైతు ఎక్కువ అప్పు ఉంది. రోడ్డు బాగుపడ్డాడు వ్యవసాయం చేసి ఇన్నేళ్ళకి వెళ్ళి అనే దాని మీద కేసీఆర్ ఆలోచన చేసి అందరూ చేసేద్దాం.
వాస్తవానికి ఆనాడు కూడా ఇది వచ్చింది చర్చ. కలకత్తా డాక్టర్ అత్యాచారంపై స్పందించిన హర్భజన్ సింగ్, జరిగిన ఘటనపై హర్భజన్ సింగ్ ఒక వీడియో విడుదల చేశారు. న్యాయంలో జాప్యంపై వెస్ట్ బెంగాల్ సీఎం నుండి చర్య తీసుకోవాలని హర్భజన్ కోరారు. ఇటీవల కోల్కతాలో జరిగింది చాలా తప్పు, అందరం ఏకమై ఆమెకు న్యాయం చేసేందుకు ముందుకు రావాలి అన్నారు. దీన్ని రాజకీయ అంశంగా చేయకూడదు, ఇలాంటి నేరానికి పాల్పడే ముందు దాని పర్యవసనాల గురించి ఆలోచిస్తే వణుకు పుట్టించేలా పాలన చేయాలని గవర్నర్ దీదీ, పశ్చిమ బెంగాల్ గవర్నర్, పిఎం మోదీ, రాష్ట్రపతి, ఇతర నేతలను కోరుతున్నట్టు ఆయన హర్భజన్ సింగ్ వీడియో విడుదల చేశారు. జో భీ హాల్ ఫిల్హాల్ మే కలకత్తా మే హమారీ దేశ్ కి బేటీ కే సాత్ జో హువా వో బహుత్ గలత్ హువా ఔర్ ఉస్కో ఇన్సాఫ్ దిలానే కే లియే मुझे लगता है हम सबको एकजुट होके सामने आना चाहिए और इसको कोई भी पॉलिटिकल मुद्दा नहीं बनाना चाहिए. मैं ममता दीदी से, वहाँ के गवर्नर साहब से और भी बड़े अधिकारियों से, नरेंद्र मोदी साहब से, राष्ट्रपति जी से और जितने भी और देश के बड़े नेता हैं सबको मैं यही कहना चाहता हूँ कि ये वो समय है जब हम सबको इकट्ठा होके एक ऐसा असूल नियम बनाना चाहिए जहाँ पे आने वाले हर ऐसे समय में ऐसी घिनौनी हरकत करने वाले के जहन में ये चीज रहे कि अगर ऐसा वो सोचते भी हैं तो उसका अंजाम क्या होगा. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎకరైనా ఆయన వైఖరి మార్చుకోకుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ సింగిల్ డిజిట్ కి పరిమితం అవుతుందని, అందులో ఎలాంటి అనుమానం లేదని ఆంధ్రప్రదేశ్ జనవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి నిమ్మల రామానాయుడు ఢిల్లీ వెళ్లారు. శనివారం ఢిల్లీలో నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ ఒక అబద్ధాన్ని పదే పదే మాట్లాడి దాన్ని నిజం చేయాలని ప్రయత్నిస్తున్నాడని రామానాయుడు ఆరోపించారు. ఒక పదాన్ని పదే పదే మాట్లాడి దాన్ని ప్రజల ముందు నిజం చేయడానికి జగన్ అనేక ప్రయత్నాలు చేస్తున్నాడని, అలా చేయాలని జగన్ ఆశపడతాడని నిమ్మల రామానాయుడు ఆరోపించారు. చూసారుగా ఏబీ వరల్డ్ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ వన్ జీరో ఎయిట్ న్యూస్ తెలుగు.